అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నటువంటి చందంగా తయారైపోయింది మన రాజకీయం. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని మనం ఏ ఫేక్నైనా సరే ఈజీగా సృష్టించేయచ్చు. ఆ తర్వాత దాన్ని అంటే మనం బురదేసేస్తే ఆ పైన ఆ మచ్చని తుడుపుకోవడానికి టైం పడుతుంది కాబట్టి దాని పర్యవసానం ఎట్లా అనేటువంటిది తర్వాత చూసుకుందాం అనేటువంటి పద్ధతే. ఎంత మంచి చొక్కా వేసుకున్నా సరే ఇదిగో ఇట్లాగ ఒక టీ తాగితే పడేటువంటి మచ్చ కూడా మచ్చగానే కనబడుతుంది. దాన్ని మళ్ళీ దీన్ని చాకలి గడిగితే కూడా చాకలి ఉతికితే కూడా సరిగ్గా పోద్దో లేదో తెలియదు అనమాట. మచ్చలు మాత్రం అట్లాగే కనబడుతుంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ మచ్చలు వేసేయడం అనేటువంటి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని చాలా ఈజీగా జరిగిపోతున్నటువంటి ప్రక్రియ. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సీఎం రమేష్ సరే ఆయన ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు, ఆయనలో ఉన్నటువంటి కుర్రోడు బాగా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వేసినటువంటి డ్యాన్సులు, వందల కోట్లు వేల కోట్ల రూపాయల డబ్బులతో భారీ ఎత్తున విమానాలలో గెస్టులను తీసుకెళ్ళి దుబాయ్లో చేసినటువంటి నిశ్చితార్థ ముహూర్తం, ఇందులో అనేక రకాలైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిచారు, గెస్టులుగా వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈయన భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు ఎంపీ సరే లోకేష్ వెళ్ళలేదన్నటువంటిది ఆయనకి ఆయనే చెప్పారు. దాంతోపాటుగా ఆయన వెళ్ళారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఇక్కడ సీన్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా వెళ్ళారు, ఇంకేముంది వైసీపీలో చీలుకు వచ్చేస్తుంది. ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ ఒక టచ్లో ఉన్నారంట. ఏది మొన్న దానికి భారతీయ జనతా పార్టీ ఆజ్యం పోసింది, మొన్న మాట్లాడినటువంటి మాటలు కొన్ని దాంట్లో భాగంగా వచ్చినటువంటి పదజాలం ఏదైతే టచ్లో ఉన్నారు అంటూ అప్పుడు సుజనా చౌదరి గారు మాట్లాడారు. దానికి అనుగుణంగా సీఎం రమేష్ దానికి వెళ్ళిపోయారు, ఇంకేముంది చీలిపోతుంది అనేటువంటిది. ఇక్కడ బేసిక్గా ఒకటే లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనటువంటి ఎంపీల స్థాయి, వీళ్ళల్లో మెజారిటీ వాళ్ళు తమ సొంత ఇమేజ్తో గెలిచినటువంటి వాళ్ళు కాదు, సొంత ఇమేజ్ 1% కూడా తక్కువే ఉన్నటువంటి వాళ్ళు అందరూ జగన్ పేరు మీద లేకపోతే పార్టీ పేరు మీదనే గెలిచారు. పారిశ్రామిక వ్యాపారవేత్తలు అతి ఉన్నారు, వాళ్ళు లేరని కాదు, వాళ్ళు పరిమితంగా ఉన్నారు. వాళ్ళకి రేపు పొద్దున కూడా భవిష్యత్తులో కూడా పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళ వ్యాపారం అట్లా నడుస్తుంటుంది తప్పించి. ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు బీజేపీతో అర్జెంటుకి వెళ్ళిపోయి చేసేటు కాంట్రాక్ట్ బేస్డ్ కాదు వ్యవహారం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ల వ్యవహారాలు అట్లాంటివి కాదు, మిగతా అన్నీ కూడా వాళ్ళ యాక్టివిటీ రొటీన్గా నడిచిపోయేటువంటివి. అందుకని ఇప్పుడు వాళ్ళ అర్జెంటుగా భయపడిపోయి చీలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఇప్పుడు ఉన్నదిగం సురేష్లు అయినా లేకపోతే మారగాన్ భరత్లు అయినా లేకపోతే మాధవ్లు అయినా ఇట్లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి రాజకీయ భిక్ష పెట్టింది ఇక్కడ జగన్. రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. వాళ్ళందరూ అనూహ్య పరిస్థితుల్లో భారీ విజయం సాధించారు, భారీ ఎత్తున గెలుపొందారు, మెజార్టీతో గెలుపొందారు. వాళ్ళు వితౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వితౌట్ జగన్ వాళ్ళు 1% 2% ఓట్లు సాధించడం కూడా కష్టమే, డమ్మీలే ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ నియోజకవర్గాలు వ్యక్తులుగా పరిచయాలు వేరు, ఓట్ల పరంగా వేరు, వాళ్ళు సింగిల్గా కొట్టుకోగలిగినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు అట్లాంటి వాళ్ళే 70-80% మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు జగన్ని కాదని చెప్పేసి అర్జెంటుగా సీఎం రమేష్ చెప్పారన్నో సుజనా చౌదరి చెప్పారన్నో వెళ్ళిపోయి అక్కడ చేరిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. జస్ట్ ఇదేంటంటే మొన్న చంద్రబాబు గారి బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంది, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ అన్నారు కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు తీసుకొస్తున్నది. ఇక్కడ వాళ్ళు జైలు కంటే వీళ్ళు జైలు కన్నటువంటి కాన్సెప్ట్. ఇవన్నీ సోషల్ మీడియా బేస్డే తప్పించి ప్రాక్టికల్గా సాధ్యం కానివి. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.